హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు మిక్సర్ ట్యూబ్ ఈరోజు మనం రెండు వేల పదమూడులో రిలీజ్ అయ్యి ఘన విజయం సాధించిన దృశ్యం సినిమాకి సీక్వెల్గా వచ్చిన దృశ్యం టూ మూవీ గురించి మనం ఇవాళ మాట్లాడుకుందాం నిన్ననే ఇది అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ అయింది మలయాళం వెర్షన్ సినిమా మొదట నెమ్మదిగా స్టార్ట్ అయినా కానీ కథలోకి వెళ్ళే సమయానికి కథనం అనేది దర్శకుడు చాలా చక్కగా చిత్రీకరించారని చెప్పొచ్చు ఇక కథ విషయానికి వస్తే మోహన్ లాల్ గారు తన కుటుంబానికి ఎదురైన సమస్యని ఎలా ఎదుర్కొన్నారు ఆ కుటుంబం ఆ సమస్య నుంచి ఎలా బయటపడింది అనేది కథ ఇది స్టోరీ లైన్ ఈ ఈ లైన్ని ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ సినిమా రూపంలో దర్శకుడు చాలా అద్భుతంగా చూపెట్టాడని చెప్పొచ్చు సినిమా ఒక చిన్న స్లో నోట్తో స్టార్ట్ అవుతుంది నేరేషన్ కొంచెం ఫస్ట్లో కొంచెం స్లోగా అనిపించినా కానీ ఆ తర్వాత సినిమా సాగే కొద్దీ చాలా బాగుంటుంది ఎక్కడా బోర్ కొట్టదు సినిమా అండ్ ఇంటర్వెల్లో ఒక ట్విస్ట్తో చాలా అద్భుతంగా ఇంటర్వెల్ని చూపెట్టారు అండ్ ఇంకా సెకండ్ హాఫ్ అయితే చాలా అద్భుతంగా వచ్చిందని చెప్పొచ్చు సెకండ్ హాఫ్లో వచ్చే ట్విస్ట్స్ ప్లే చాలా బాగుంది ముఖ్యంగా చెప్పాలంటే సినిమా లాస్ట్ నలభై నిమిషాలు మాత్రం చాలా ఉత్కంఠతో ప్రేక్షకులు ప్రతి ఒక్కరూ ఉత్కంఠతో చూసేలా ఉంటుంది సినిమా లాస్ట్ ఈ దృశ్యం పార్ట్ వన్లో ఆ సమస్య ఇంకా అయిపోలేదు ఇంకా ఉందని చెప్పి చూపెట్టారు సినిమాతో దర్శకుడు మనకి క్లారిటీ ఇచ్చేశాడు ఇంకా దృశ్యం సినిమాని ఇక్కడతో అయిపోయిందని చెప్పి దర్శకుడు మనకైతే క్లారిటీ ఇచ్చారని చెప్పి చెప్పొచ్చు క్లైమాక్స్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది అందరూ కన్విన్స్ అయ్యేలాగానే ఉంటుంది మోహన్ లాల్ గారు మీనా గారు వాళ్ళ క్యారెక్టర్స్లో చాలా సూపర్గా యాక్ట్ చేశారని చెప్పొచ్చు మోహన్ లాల్ గారు గురించి తెలిసిందే ఈజ్ అన్ బ్యూటిఫుల్ ఆర్టిస్ట్ ఈ సినిమాకి ముఖ్యంగా ప్లస్ పాయింట్స్ అని చెప్పాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా ఫస్ట్ మోహన్ లాల్ గారి పేరే చెప్పాలి ఎందుకంటే ఫస్ట్ నుండే లాస్ట్ వరకు చాలా అద్భుతంగా తన భూజాలమైన సినిమాని తీసుకెళ్లారు మిగతా ప్రతి ఒక్క పాత్ర చాలా అద్భుతంగా న్యాచురల్గా ఉంటుంది అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ సినిమాటోగ్రఫీ ఆ పిక్చరైజేషన్ అది ఇది చాలా అద్భుతంగా ఉంటుంది అండ్ ఇంకా సెకండ్ పార్ట్ వచ్చేసి సినిమాకి మెయిన్ బలం అని చెప్పొచ్చు సెకండ్ పార్ట్లో ఎక్కడ ఎవ్వరికి ఏం బోర్ కొట్టదు చాలా సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి లాస్ట్ వరకు చాలా ఇంట్రెస్టింగ్గా ప్రతి ఒక్క ఆడియన్స్ చూస్తాడు ఖచ్చితంగా అండ్ నెక్స్ట్ ఈ సినిమాకి మైనస్ పాయింట్లు అంటే పెద్దగా ఏం లేవు మైనస్ పాయింట్లు చెప్పాలంటే ఆ ఫస్ట్ హాఫ్ కొంచెం జర లాగే లాగ్ అనిపిస్తుంది అంతకుమించి పెద్దగా మైనస్ పాయింట్లు అయితే నాకైతే ఏం అనిపించలేదు ఎందుకంటే ఇది మనం దృశ్యం చూసాము మనకు కథ తెలుసు నెక్స్ట్ ఏం జరుగు పార్ట్ టూ కూడా ఎందుకు తీస్తున్నారో తెలుసు కాబట్టి మనకైతే నాకైతే పెద్దగా మైనస్ పాయింట్లు ఏమనిపించలేదు ఇక నేను ఇచ్చే తీర్పు ఏంటంటే ఈ సినిమా అయితే ప్రతి ఒక్క ప్రేక్షకునికి ఖచ్చితంగా నచ్చుతుంది థ్రిల్లర్ మూవీస్ చూసేవరకు కానీ ఆల్రెడీ దృశ్య మూవీ వచ్చిన తర్వాత అన్ని మిగతా లాంగ్వేజ్లలో రిలీజ్ అయ్యి చాలా గొప్ప విజయాలు సాధించిందని చెప్పి అందరికీ తెలిసిన విషయమే ఈ దృశ్యం టూ మూవీ కూడా ఖచ్చితంగా మిగతా లాంగ్వేజ్లలో రీమేక్ అవుతుందని చెప్పి ఆల్రెడీ చర్చలు జరుగుతున్నాయని చెప్పి తెలిసింది ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి త్రీ పాయింట్ టూ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ అండ్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఫ్యామిలీతో కలిసి చూసే సినిమా ఇది ఈ దృశ్యం టూ చూసే ముందు ఒకవేళ దృశ్యం వన్ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే అది చూడండి అది చూస్తే మీకు క్లియర్గా ఈ సినిమా అర్థమైపోద్ది ఆ పాట చూడకుండా ఈ పాట చూస్తే కనుక మీకు ఏమీ అర్థం కాదు సో మీరు ఫస్ట్ ఆ దృశ్యం వన్ చూడండి మొత్తానికైతే సినిమా చాలా బాగుంది దృశ్యం టూ మూవీ మీరు కూడా చూసినట్లయితే మీకు మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక్కడ నుంచి విడుదలయ్యే ప్రతి సినిమాకి మా ఛానల్లో రివ్యూ ఇవ్వడం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఫస్ట్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కకే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆ నోటిఫికేషన్స్ అన్నీ ఆన్ చేసుకోండి శుక్రవారం రిలీజ్ అయ్యే చెక్ సినిమాతో మళ్ళీ కలుద్దాం